భారతదేశానికి భరతమాతకు మనం చేసే వందనమే వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమం అని విశ్వభారత్ విశ్వ భవిష్యత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ బలివాడ రమేష్, ఎండి భీమరశెట్టి వాసుదేవ్ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా 4వ ఏడాది కూడా వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమం 15వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు ఈసారి విశాఖలోని విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనా వేదిక అయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి స్వాతంత్ర్య సమరయోధుల వారసులు హాజరయ్యారు. ఆద్యంతం దేశభక్తిని చాటి చెప్పేలా కొనసాగిన ఈ మహోన్నత వేడుకలను మనము తిలకిద్దాం. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వభారత్ మీడియా తలపెట్టిన వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. విశాఖలోని సిరిపురం విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనా వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన స్వాతంత్ర సమరయోధుల వారసులు పలువురు అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని అందుకున్నారు. ముందుగా విశ్వభారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ భీమరశెట్టి కిషోర్లు, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దేశ అభిమానులతో కలిసి మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన వేదిక చిల్డ్రన్స్ ఎరీనాకు చేరుకొని అతిథుల చేతుల మీదుగా వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు చేతుల మీదుగా స్వాతంత్ర సమర యోధుల వారసులు ఘన సత్కారం అందుకున్నారు. పలువురు దేశభక్తులు కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. భారతదేశ గొప్పతనం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు పోరాడిన, ప్రాణాలు అర్పించిన ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ పలువురు శ్రోతల ప్రసంగాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమం ఆద్యంతం దేశభక్తి పరవడి విల్లేలా కొనసాగింది. వందే భారత్, వందే విశ్వభారత్ నినాదాలతో ఆడిటోరియం మారుమ్రోకింది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తలపెట్టిన విశ్వభారత్ విశ్వ భవిష్యత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్, ఎండి భీమరశెట్టి వాసుదేవులను అతిథులు స్వాతంత్ర సమరయోధుల వారసులు వేయినోళ్ళ కీర్తించారు.